జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా నియామకమైన తర్వాత మొదటిసారి తన స్వస్థలానికి షాహజాది చేరుకున్నారు. స్వస్థలానికి చేరుకున్న ఆమెను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ సత్కరించారు. చిన్ననాటి జ్ఞాపకాలను షాహజాది గుర్తు చేసుకున్నారు. మైనారిటీల విద్య, ఉపాధి అవకాశాలకు మెరుగుపరచడమే తన లక్ష్యమంటున్న షాహజాదితో మా ప్రతినిధి జోసి ఫేస్ టు ఫేస్. జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా ఇటీవలే గత నెలలో ఒక 2 వారాల క్రితం నియమితులయ్యారు ఆదిలాబాద్కు చెందినటువంటి కుమారి షహజాది. ఆమె ప్రస్తుతం తమ స్వస్థలంలో పర్యటిస్తున్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ముందుగా మీకు శుభాకాంక్షలు రాజ్ న్యూస్ తరఫున. ఇప్పుడు ప్రస్తుతం మీరు జాతీయ కమిషన్ సభ్యురాలిగా మీ ముందు ఉన్నటువంటి ప్రాథమ్యాలు ఏంటి, మీ కార్యాచరణ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ నేను జాతీయ కమిషన్ ఎందుక అంటే హైదరాబాద్ కాకుండా ఇక్కడైతే డిస్ట్రిక్ట్ విజిటింగ్ అంటే ఫస్ట్ ఆదిలాబాద్ వచ్చిన, ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి నాది అని అవినాభావ సంబంధం ఉండి ఇక్కడే నేను పుట్టి పెరిగాను. ఇక్కడే నా డిగ్రీ వరకు ఎడ్యుకేషన్ అయింది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు బడ్జెట్స్ ఇస్తున్నారు 1000 కోట్లు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి మైనార్టీలకు సివిల్ సర్వీసెస్ వైపు, అదేవిధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ వైపు ఈక్వాలిటీ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా నేను పనిచేస్తాను. అయితే ప్రస్తుతం మీరు అంటే ఈ గడిచిన ఒక 2 వారాల వ్యవధిలో లేదా అంతకుముందు ఉన్నటువంటి మీ అవగాహనకు సంబంధించి మైనారిటీ వర్గాలు ప్రధానంగా ఎలాంటి సమస్యలలో ఉన్నారనుకుంటున్నారు, వాటికి మీరు అంటే ఏ విధంగా పరిష్కారంగా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు? నాకు నా నేను స్టడీ ప్రకారం నేను చేసినటువంటి సమాజంలో తిరిగిన గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ లేకపోవడంతో, తర్వాత ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, ఈ 2 ప్రధాన కారణం అనేది నాకు నేను భావిస్తాను. ఖచ్చితంగా దీన్ని ఇది సామాజికంగా కూడా వాస్తవంగా ఇవే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిపైన ఫోకస్ చేసి ఇంకా మహిళలకు ఎడ్యుకేషన్ వైపు, ఎంపవర్మెంట్ వైపు తీసుకెళ్లాలనేది నా మెయిన్ ఉద్దేశం. ఇది అంటే తనకున్నటువంటి ప్రాథమ్యాలు మైనారిటీలలో విద్య, ఉపాధి అనేటటువంటియే తన ప్రాథమ్యాలని చెప్పి వాటికి సంబంధించి ఆ వాటిని నిర్మూలించేందుకే తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి షహజాది పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, రాజ్ న్యూస్.